నమస్కారం వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీ ఎయిమ్స్ లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా 92 మంది ఎయిమ్స్ సిబ్బందికి సోకిన వైనం ఏపీలో ఉనికిని చాటుకుంటున్న కరోనా మహమ్మారి 2339కి చేరుకున్న కేసుల సంఖ్య తిరుమల శ్రీవారికి ఆన్లైన్ ద్వారా మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు కరోనా సంక్షోభంలోనూ కొనసాగుతున్న కానుకల వెల్లువ శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం లారీ ఆటోను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే కరోనా మహమ్మారిపై పోరులో ముందు నిలిచి పోరాడుతున్న వైద్య సిబ్బంది సైతం వైరస్ బారిన పడుతున్నారు ఢిల్లీలోని ఎయిమ్స్ లో 92 మందికి కరోనా నిర్ధారణ అయింది గత 2 నెలలుగా ఎయిమ్స్ లో కరోనా చికిత్సలు చేస్తున్నారు అనేక మంది కరోనా రోగులను ఎయిమ్స్ కు తరలిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడి వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇతర సిబ్బందికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు కరోనా సోకిన వారిలో డాక్టర్లు నర్సులు ఇతర వైద్య సిబ్బంది సెక్యూరిటీ గార్డులు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు మరోవైపు ఎయిమ్స్ బోధనా విభాగంలో ఓ ప్రొఫెసర్ కు కరోనా నిర్ధారణ కావడంతో 10 మంది సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచాల్సి వచ్చింది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందే కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది ఏపీలో పరీక్షలు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి గత 24 గంటల్లో 9739 శాంపిళ్లను పరీక్షించగా మరో 57 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది అదే సమయంలో 69 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది కాగా రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2339కి చేరుకున్నాయని ప్రస్తుతం ఆసుపత్రుల్లో 691 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటివరకు 1596 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది గత 24 గంటల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఒకరు కాగా కర్నూలు జిల్లాకు చెందిన వారు ఒకరిని తెలిపింది కాగా ఇప్పటివరకు ఏపీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 52 కు చేరింది ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణ సహాయక చర్యల తీరుతెన్నులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సరికొత్త మార్గదర్శకాలపై ఆయన అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేయాల్సిన మార్గదర్శకాలను వివరించారు కారులో ముగ్గురికి మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉంటుందని తెలిపారు పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలకు 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు రెస్టారెంట్లో భోజనం చేయడానికి వీలు కాదని రెస్టారెంట్ల నుంచి పార్సల్లో తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నామని అది కూడా భౌతిక దూరం పాటిస్తూ పార్సల్ తీసుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఇక రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించారు దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచేందుకు అనుమతిస్తున్నామని చెప్పారు తిరుమల శ్రీవారికి ఆన్లైన్ ద్వారా కానుకలు వెల్లువెత్తుతున్నాయి కరోనా మహమ్మారి కారణంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని భక్తులు నోచుకోలేకపోతున్నా కానుకలు సమర్పించడంలో మాత్రం వెనక్కి తగ్గలేదు ఆన్లైన్ ద్వారా గోవిందం యాప్ ద్వారా తోచినంతగా హుండీకి కానుకలు సమర్పించుకుంటున్నారు గత ఏడాది ఏప్రిల్లో ఆన్లైన్ హుండీకి 90 లక్షల రూపాయలు కానుకలు జమ కాగా ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభంలోనూ ఉన్నప్పటికీ గత నెలలో కూడా అంతే మొత్తం కానుకలు రావడం విశేషమని అధికారులు చెబుతున్నారు కాగా కరోనా వైరస్ కు జాగ్రత్తలు తీసుకుంటూనే పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని టీటీడీ యోచిస్తోంది
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అక్కడక్కడ చిన్నారులచే వెట్టి చాకరీలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం విస్మయానికి గురిచేస్తోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఓ చిన్నారిచే చాకరీ చేయించుకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ భద్రతకు కావల నుండి వచ్చిన ఎస్కార్ట్ పోలీస్ సిబ్బంది తమకు కేటాయించిన గదిని ప్రభుత్వ జూనియర్ కళాశాల వాచ్మెన్ కుమార్తె ఏడేళ్ల చిన్నారి బాలికచే తడిగుడ్డతో రూమ్ అంతా క్లీన్ చేయించడం విస్మయానికి గురిచేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ వన్ సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కే చంద్రశేఖర్. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్, కొడతల కాంప్లెక్స్, ఎన్ఎడి కొత్త రోడ్, విశాఖపట్నం. ఫోన్ 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ వన్ సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ వన్ సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. ఇంగ్లీష్ హౌస్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, ద మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్స్, ఎక్స్‌పీరియన్స్ ట్రైనర్స్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ట్రైన్డ్, many of them placed in MNCs. Learn English to be successful in any field. English House, call 800-80-3003. Welcome back. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్నారి పనులు చేయాల్సి రావడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలకార్మిక నిషేధ చట్టం కింద ఈ ఘటనకు బాధ్యులు శిక్షార్హులని అభిప్రాయపడ్డారు. 3 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలుశిక్ష పడుతుందని, 20,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారని సవాంగ్ వెల్లడించారు. బాలలతో పనులు చేయించడం చట్ట వ్యతిరేకమని ఎంత ప్రచారం చేస్తున్నా ఇలాంటి చర్యలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో సున్నితత్వం అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా చిన్నారితో పనులు చేయిస్తున్న దృశ్యాలు మీడియాలో చూసిన వెంటనే డీజీపీ ఘటనపై విచారణ జరపాలంటూ నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం పాము సంచారం కలకలం సృష్టించింది. సింహగిరి వంటశాల నుంచి ఆలయ ప్రాంగణం వైపు వస్తున్న పామును చూసి కొందరు సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆలయ ఉప ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు ఆ పామును పట్టుకుని అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లి తోటల్లో విడిచిపెట్టారు. దీంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా సీతారామాచార్యుల సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఆటోను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బ్రాహ్మణ తరలకు చెందిన ఆళ్ల రవి, ధర్మాన జీవితేశ్వరరావు పలాసలో చేపలు కొనుగోలు చేసి స్వగ్రామానికి ఆటోలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కొత్త జాతీయ రహదారిపై టోల్ ప్లాజా ఉన్నందున టోల్ రుసుమును ఎలాగైనా తప్పించుకోవాలన్న ధ్యేయంతో కాశీబుగ్గ పట్టణం మీదుగా లారీ వెళ్లడమే ఈ దుర్ఘటనకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు రెండు మృతదేహాలను పోస్టు మార్టం కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ప్రజలంతా మాస్కులు ధరిస్తూ వ్యక్తిగత శుభ్రతతో పాటు సామాజిక దూరం పాటిస్తే కరోనా మహమ్మారిని తరిమి కొట్టగలమని గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 82వ వార్డు టీడీపీ అభ్యర్థి బొండా జగన్ ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టిన హైడ్రోక్లోరైడ్ స్ప్రేయింగ్ కార్యక్రమానికి పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై స్ప్రేయింగ్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతోందన్నారు. కరోనా నివారణకు బొండా జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలను విధిగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిసిన్ఫెక్షన్ సోడియం హైడ్రోక్లోరోక్సైడ్ మరి పిచికారీ చేయడానికి శ్రీకారం చుట్టం జరిగిందండి. అలాగే వ్యాన్ స్పాన్సర్ చేసింది విజయ్ కుమార్, 72వ వార్డు విజయ్ కుమార్. అలాగే మొత్తం పర్మిషన్ కూడా ఆయన పేరు మీద చేయడం జరిగింది. సో ఇది ఎక్కడైతే ప్రభుత్వం చేయలేకపోతుందో మరి అక్కడికి వెళ్ళి చేయాలని ఒక మంచి సదుద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి, ముఖ్యంగా జగన్ గారు ఆధ్వర్యంలో ఇది చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా నేను వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ప్రజలందరూ జడుస్తున్నటువంటి సమయంలో, ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా యువత ముఖ్యంగా ముందుకు వచ్చి మరి వారికి చేతనటువంటి సహాయం చేస్తే మంచిదన్న ఉద్దేశంతో మరి ఇది అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కరోనా కట్టడిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు పూర్తిగా విఫలమైందని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు మేము పబ్లిక్లోకి వెళ్తే పబ్లిక్ 2 నెలల పాటు ఇంట్లో ఉన్నాము, ప్రభుత్వం చేసేటువంటి సహాయం చూస్తే అది ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే సౌకర్యాలు కావచ్చు, లేకపోతే నిత్యావసర వస్తువుల్లో కావచ్చు, ఎటువంటిది ఏమి కూడా లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం ప్రోయాక్టివ్గా ముందుకు వచ్చి ప్రజల ఇబ్బందులను గమనించి వారికి తగు సహాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కరెంటు బిల్ కోసం ఉందని చెప్తున్నారు. కరెంటు బిల్ మా 2 నెలలకి మీరు స్లాబ్ 2 నెలలకి స్లాబ్లు వేసి స్లాబ్లో కట్టినటువంటి డబ్బులు మైనస్ చేయడం నిజంగా చాలా దారుణం అని చెప్పేసి కూడా అందరూ అంటున్నారు. ఎందుకంటే ఫ్యాన్కి వేస్తే కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఇప్పుడే తెలుసుకున్నారు ప్రజలంతా. ఫ్యాన్కి వేస్తే కరెంట్, ఫ్యాన్ వేస్తే గాలి వేస్తుంది అంటున్నారు, కానీ ఫ్యాన్ వేస్తే ఖర్చు కరెంట్ షాక్ వస్తుంది అనేది ఫస్ట్ టైం మనం గమనించడం. ఇది అందరూ కూడా ప్రభుత్వం మంచి ఆలోచనతో గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఖర్చు అయిందో దాంతో, లేదా దాని మీద ఒక 5% ఎంతో ఇంక్రీజ్ చేసి, ఎందుకంటే 2 మంత్స్ ఇంట్లో ఉన్నారు కనుక, 2 మంత్స్ ఎందుకున్నారు, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కనుక ఉండడం జరిగింది కనుక దాన్ని సబ్సిడైజ్ రేట్లో కరెంట్లు వేసి పాత సంవత్సరం కరెంటు బిల్లు కట్టేటట్టుగా చేయాలని చెప్పేసి మేము వినిపించుకుంటున్నాం.
నగరంలో కోడి మాంసం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కరోనా వైరస్ కు భయపడి కోళ్లను పెంచకపోవడంతో ప్రస్తుతం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కరోనా వైరస్ ప్రభావంతో మార్చి నెల మొదట్లో అధిక శాతం ప్రజలు కోడి మాంసం తినేందుకు ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో కోళ్లను పెంచే రైతులు ఇతర వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఏప్రిల్ నెలాఖరు మే మొదటి వారంలో పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో కోళ్లను పెంచడం ప్రారంభించారు. సాధారణంగా ఒక బ్యాచ్ కోళ్లు పెరగడానికి కనీసం 45 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుత ఉత్పత్తి జూన్ జులై నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. కాగా మే మొదటి వారంలో కిలో 180 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కోడి మాంసం ధర ఉంటే ప్రస్తుతం 280 రూపాయలకు అది చేరుకుంది. పెరిగిన ధరలతో 20% కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ ఎయిమ్స్ లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా, 92 మంది ఎయిమ్స్ సిబ్బందికి సోకిన వైనం. ఏపీలో ఉనికిని చాటుకుంటున్న కరోనా మహమ్మారి, 2339కి చేరుకున్న కేసుల సంఖ్య. తిరుమల శ్రీవారికి ఆన్లైన్ ద్వారా మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు, కరోనా సంక్షోభంలోనూ కొనసాగుతున్న కానుకల వెల్లువ. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం, లారీ ఆటోను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.